అన్నా వర్స్ చెల్లి ఎస్ ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ గెలుపుకి అత్యంత కీలకంగా పనిచేసినటువంటి ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వైఎస్ షర్మిల ఆమె అక్కడ విభేదించే అన్నతో తను తెలంగాణకు వచ్చి వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టుకొని ఇక్కడ తను సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర దండయాత్ర కొనసాగించి చివరికి తను ప్రస్తుతం రాజకీయంగా ఒక అగమ్య గంట పరిస్థితిలో ఉంది అయితే నిన్న మనము ఈ అంశానికి సంబంధించి తను గనక తన లోకేష్ గారికి షర్మిలా గారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రీటింగ్స్ కేకు పంపించారు జగన్మోహన్ రెడ్డి గారికి గ్రీటింగ్స్ పంపలేదు కేకు పంపలేదు కనీసం బర్త్డే విషెస్ కూడా ఆయన పుట్టినరోజున శుభాకాంక్షలు కూడా తెలియజేయలేదు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకంటే కూడా ప్రజలకి చాలా చక్కగా అర్థమైద్ది ఒక మహిళ ఒక పార్టీలో ఒక ఉన్న లీడరు సొంత అన్నకి బర్త్డే విషెస్ పంపకుండా ఎవరైతే ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి లోకేష్ గారికి గ్రీటింగ్స్ పంపించి కేక్ పంపించారంటే అర్థం ఏంటి ఏంటి దాని అర్థం ఆ అంశానికి సారాంశం ఏంటి సింపుల్ అంటే నేను మా అన్నతో పూర్తిగా కటీఫ్ అయింది నేను తెలుగుదేశం పార్టీతో లేదా అక్కడ ఉన్నటువంటి నేతలతో రాజకీయ పరమైనటువంటి ఒక స్నేహభావాన్ని మిత్రభావాన్ని కోరుకుంటున్నాము అనేటువంటి ఉద్దేశమే కదా కాబట్టి నిన్న మనం అదే చెప్పాము అంటే అదీగాక శర్మలాకి ప్రశాంత్ కిషోరు గతంలో రెండు మూడు మీటింగ్లు అయినా తను కొని గైడ్ చేశారు వాళ్ళకి మధ్య కూడా ఒక రాజకీయ పరమైనటువంటి సలహా సూచనలు ఇచ్చుకునేటువంటి సలహా సంబంధాలు ఉన్నాయి మరి ప్రశాంత్ కిషోరు గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో ఆయన ట్రావెల్ చేస్తూ ఆయన అక్కడ కొనసాగుతూ ఉన్నాడు మరి అక్కడ వారికి ఒక సయోజ్యం ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయంగా తను రాజకీయంగా వెదగాలి తను ఎంపీ కావాలి తాను రాజకీయ పరమైనటువంటి అంశాల విషయంలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశంతో షర్మిల గత కొద్ది రోజులుగా కొద్ది సంవత్సరాలుగా తను పోరాటం కొనసాగిస్తుంది కానీ ఎక్కడా తను రాజకీయంగా ఎదగలేకపోయింది సక్సెస్ కాలేకపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిపించడంలో సక్సెస్ అయింది జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అవడంలో ఆ ప్రయాణం చేసింది కానీ తాను రాజకీయంగా వెళ్ళటానికి ఎక్కడా కూడా అడుగులు పడలేనటువంటి పరిస్థితి ఏర్పడింది దాదాపు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా కానీ తను చట్టసభల్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఆ నేపథ్యంలో వైఎస్ షర్మిల గారు తెలుగుదేశం పార్టీతో మైత్రి కోరుకుంటున్నారు కాబట్టి ఏదైతే కడప ఎంపీ స్థానం వివాదంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది కాబట్టి కడప ఎంపీగా ఏమైనా పోటీ చేయించాలన్నటువంటి అంశంలోనే ఆ హత్య జరిగింది కావున ఆ అంశాన్ని బేస్ చేసుకొని షర్మిల కడప టీడీపీ ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి అభిప్రాయాన్ని మనం వ్యక్తం చేశాం అన్ అందుకు సంబంధించినటువంటి అంశాల మీద చాలామంది విభిన్నమైనటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వైఎస్ షర్మిల తెలుగుదేశం పార్టీ నుంచి కడప ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి 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 ఎందుకు ఉన్నాయి ఎందుకు లేవు అనేది చాలా చర్చ సరే పోటీ చేయకపోవచ్చు పోటీ చేయకపోవటానికి కొన్ని అంశాలు ఉన్నాయి పోటీ చేయటానికి గల అంశాలు ఏంటి అని అంటే తాను కడప ఎంపీగా అయితే తెలుగుదేశం పార్టీ కూడా తనను ఆహ్వానిస్తుంది వైఎస్ఆర్ కుటుంబంలో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలో తెలుగుదేశం పార్టీ నుంచి కడప ఎంపీగా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీకి దిగుతాను అని అంటే తెలుగుదేశం పార్టీ కూడా స్వాగతిస్తుంది కడపలో ఉన్న పది స్థానాల్లో స్ట్రాంగ్ కడప వైఎస్ఆర్సీపీ పార్టీకి మరి అలాంటిది అక్కడ వైఎస్ఆర్ కుటుంబం నుంచి వైఎస్ షర్మిలా వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తారంటే తెలుగుదేశం పార్టీ కూడా స్వాగతిచ్చిద్ది అదేవిధంగా రాజకీయంగా కూడా ఇప్పటి వరకు కొన్ని అడుగులు తప్పటడుగులు వేసినటువంటి వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉంది ఆమెకి ఆమె కనుక గెలిస్తే మరి ఆమె అనుకున్నటువంటి రాజకీయ పరమైనటువంటి అడుగులు వేగంగా పడతాయి తనకి ఆ ప్రభావం కడప పార్లమెంట్లోనే ఉంటుంది ఆ ప్రభావం రాయలసీమలో ఉంటుంది ఆ ప్రభావం తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత సానుకూలమైనటువంటి అంశాలు కలిసి వచ్చేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి మరి ఇది ఈ ఈ మైత్రి ఉభయలకి కూడా అంటే తెలుగుదేశం పార్టీకి కావచ్చు వైఎస్ షర్మిలకి కావచ్చు ఇద్దరికీ కూడా ఉపయోగపడేటువంటి ఉభయ తారకమైనటువంటి అంశం ఇద్దరికీ ఉపయోగపడేటువంటి రాజకీయ పరమైనటువంటి అంశం మరి రాజకీయాలలో తన మన ఉండదు రాజకీయాల్లో ఎటువంటి శత్రువులనైనా ఎటు ఎవరినైనా సరే తమను విపరీతంగా తిట్టినటువంటి వ్యక్తులను కూడా కలుపుకొని ట్రావెల్ చేసినటువంటి సందర్భాలను అనేక ఉదాహరణలు మన కళ్ళ ముందున్నాయి మరి అలాంటిది ఇప్పుడు రాజకీయంగా షర్మిలకి అవసరం తను ఎంపీ అవ్వాలి తను అడుగులు వేయాలి మరి తెలుగుదేశం పార్టీ కడపలో ఎవరి నుంచో పెట్టినా అక్కడ ఓడిపోతారు ఉంచోబెడితే సునీత అన్న నుంచోవాలి లేకపోతే షర్మిలన్న నుంచోవాలి సునీత రాజకీయంగా నేను మా తండ్రి హత్య మీద జరిగిన అంశం మీద నా ఫైటింగ్ అని చెప్పింది తను ఫైట్ చేయను నేను రాజకీయాల్లోకి రానని చెప్పింది మరి కడప ఎంపీ సీటు ఎవరి కోసం హత్య జరిగింది వివేకానంద రెడ్డిది షర్మిల కోసం మరి షర్మిల కడప ఎంపీ సీటుగా వాళ్ళ బాబాయ్కి ఇచ్చింది చేతులు చేయేసి మాటిచ్చింది ఏమని బాబాయ్ నేను పోటీ చేస్తాను అని చెప్పి అని చెప్పి మాటిస్తాను ఆయన వెళ్ళాడు లేక తెల్లలేదు ఆయన నువ్వు మాట మాటివ్వు నేను పోయి మాట్లాడి నేను ఫైనల్ చేస్తానంటే మాటిస్తేనే ఆయన వెళ్ళాడు మాట తీసుకొని వెళ్ళాడు కాబట్టి ఆయన పోయాడు అని చంపేశారు ఇప్పుడు మరి మాట తీసుకొని వెళ్ళిన వ్యక్తి లేడు పైకి వెళ్ళిపోయాడు పంపించారు ఇప్పుడు మరి ఏమో వెళ్ళి కంటెస్ట్ చేయాలా లేదా చెయ్యాలా లేదా మరి బాధ్యత ఉందా లేదా మరి బాధ్యత ఉంది కాబట్టి ఆ వాటి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉందేమో అనేటువంటి భావన అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరిగిద్దో ఎవరు ఊహించలేరు రాజకీయాల అవకాశాలు ఏ అవకాశం ఎలా ఉంది అని అంటే ఈ అవకాశాలు ఇక్కడ ఉన్నాయి అనేటువంటి దానికి ఇది ఒక అంశం సరే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఏపీ వ్యవహారాలు ఇన్ఛార్జిగా వెళ్తారని చెప్పని ఒక చర్చ జరుగుతుంది ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా షర్మిల గారు వెళ్తే కాంగ్రెస్ పార్టీలో రెండు వేల ఇరవై నాలుగులో తన గెలుపు అనేటువంటిది అసాధ్యమైనటువంటి అంశం అయితే తను కొంత ఫైట్ చేయటం ద్వారా వైఎస్ఆర్సిపి ఓట్ బ్యాంకును కొంత చేల్చొచ్చు తను కొంత ముందుకు వెళ్ళొచ్చు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వేచి ఉండాల్సిందే తను ఎక్కడ రాజకీయంగా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వేచి ఉండాల్సిందే అప్పటికైనా సరే తాను సమీకరణాలను బట్టి అప్పుడు అవకాశాలు పరిస్థితులను బట్టి వెళ్ళేటువంటి అవకాశం తన ముందు కేక్ ఉంది చక్కగా మరి ఈ కేకుని తీసుకుంటారా ఈ కేకు వద్దు అని చెప్పని పరిగెత్తి అంటే మనకి అంటారు కదా పరిగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నిలబడి నీళ్లు తాగటం ఇప్పుడు నీళ్లు చక్కగా గ్లాసులో పెట్టి మంచి వాటర్ రెడీగా ఉన్నాయి మరి ఎప్పుడో ఉండేటువంటి అంశం అయితే మరి వెళ్తారా వెళ్తారా అది వేరే అంశం సరే కొంతమంది కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ అది కూడా అది కూడా తను తను కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా వెళ్ళినా కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైటింగ్తో వెళ్ళటమే కదా జగన్మోహన్ రెడ్డి గారితో ఫైటింగ్ మీద కాంగ్రెస్ పార్టీ వెళ్ళటం ఎక్కడికి వెళ్తే ఉంది అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఏంటి తన గమ్యం రాజకీయంగా వెళ్ళటం జగన్మోహన్ రెడ్డి గారు విభేదించింది ఆల్రెడీ అందుకని తను వెళ్ళేటువంటి అవకాశాలు కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా వెళ్ళి కంటెస్ట్ చేయొచ్చు తెలుగుదేశం పార్టీ నుంచి అయినా వెళ్ళి కంటెస్ట్ చేయొచ్చు తనైతే రాజకీయంగా ఈసారి అడుగులు వేయాలనేటువంటి భావంతో బలంగా ఉన్నారు ఉన్న నేపథ్యంలోనే ఎటువంటి సమీకరణాలైనా మారవచ్చు ఎటువంటి సమీకరణాలైనా జరగవచ్చు అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసాం సరే దీని మీద చాలామంది చాలా డిస్కషన్స్ ఉన్నాయి సరే మనం నిన్న మన క్వశ్చన్ కూడా మనమే చేసుకున్నాం ఆన్సర్ కూడా మనమే చెప్పాం జరిగే అవకాశం ఉందా లేదా అని జరగవచ్చు జరగకపోవచ్చు జరిగేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి అని మనం బలంగా చూస్తున్నాం గిరిగురుద్రరాజు గారు మాట్లాడి బయట పాపం షర్మిల గారి గారి జాయినింగ్ సంబంధించిన అంశం పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకోవాలి వారు లాంఛనంగా వారి పార్టీ టెక్నికల్ గా తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీ తెలంగాణ ఎన్నికల కోసం పెట్టినటువంటి పార్టీ అది ఆవిడ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత హైకమాండ్ చేస్తుంది హైకమాండ్ ఏ డిషన్ తీసుకుంటే దానికి నిబద్ధత కలిగినటువంటి పార్టీ కార్యకర్తలు